పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి పత్రిజీగా స్థాపించిన పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం దాంట్లోనే స్వాధ్యాయ యోగా జగత్ అన్న ఈ ఒక ప్రాజెక్ట్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మరి స్వాధ్యాయ యోగా జగత్ అన్న ఈ ఒక ప్రాజెక్ట్ పత్రి సార్ ఎందుకు మొదలుపెట్టారు దీనివల్ల వచ్చే లాభాలేంటి మరి ఇది పెరమిడ్ మాస్టర్కి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కింద ఎలా అయింది అని ఈవని అంశాల్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు మరి ఆయనతో మాట్లాడి దీని గురించి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ స్వాధ్యాయ యోగా జగత్ అన్న ఈ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పత్రి సార్ మన పెరమిడ్ మాస్టర్స్ అందరికీ అందజేశారు మరి ఈ ప్రాజెక్ట్ ఒక ఏంటి ఈ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరి పిరమిడ్ మాస్టర్లో ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవించాయని మాకు చెప్తారా స్వాధ్యాయ యోగ స్వాధ్యాయ యోగం అంటే పుస్తకాలను విశేషంగా చదవడం ఓకే స్వాధ్యాయం ఈ భూమి మీద ఏ ఆర్గనైజేషన్ చేయనిది ఎస్ ఈ భూమి మీద ఒకే ఒక ఆర్గనైజేషన్ చేసింది స్వాధ్యాయ యోగమే దాన్ని ఆ విధంగా తీసుకొచ్చింది ఏకైక వ్యక్తి సారే ఎస్ ఆయనకే చెల్లింది ఇది లిటరేచర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ విశేషంగా చెప్పారు పిఎస్ఎస్ఎం యొక్క లిటరేచర్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు పిఎస్ఎస్ఎంలో ఎందుకంటే చాలా సులువైనటువంటి పదాలలో సులువైన భాషలో చాలా సరళంగా చెప్పారు సార్ ఓకే వాక్క్షేత్రం ఉందనుకో ఉదాహరణకు వాక్క్షేత్రం అంటే చాలామందికి తెలియదు వాక్క్షేత్రం అంటే ఎస్ ఓకే వాక్కును సరిగ్గా ఉపయోగించాలి సరళంగా చెప్తే ఆ వాక్క్షేత్రాన్ని ఎలా ఉపయోగించాలో జస్ట్ ఒక చిన్న ముప్పై నలభై పేజీల్లో చెప్పి పడేశారు సార్ అది ఎంత సరళంగా చెప్పారంటే అసలు చదువు రాకపోయినా అర్థమైపోతుంది చదువుకు సంబంధం లేదు అసలు ప్రతీ విషయాన్ని ఒక సంకల్ప శక్తి తీసుకున్నా ఒక సాహసం అనే కాన్సెప్ట్ తీసుకున్నా ఒక మాధవ సేవ మానవ సేవ అనే కాన్సెప్ట్ తీసుకున్నా యోగ పరంపర అనే కాన్సెప్ట్ తీసుకున్నా ఆత్మవిజ్ఞానం అనే కాన్సెప్ట్ తీసుకున్నా నీ బుద్ధిబుట్టిన కాన్సెప్ట్ తీసుకో అత్యంత సరళమైనటువంటి పద్ధతిలో అత్యంత సులువైనటువంటి పద్ధతిలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎస్ జ్ఞానాన్ని అరటిపండు పెట్టినట్లు ఆయన అంత మన చేతులకు అందించాడు ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని ఎస్ వన్ అండ్ ఓన్లీ పత్రి సార్ ఎందుకు వన్ అండ్ ఓన్లీ పత్రి సార్ అని అంటే ఇక్కడ ఏ గురువైనా అయినా తన లిటరేచర్ చదవమంటారు కానీ ఇక్కడ పత్రి సార్ అందరి గురువుల లిటరేచర్ ఇంపార్టెంట్ అని చెప్పారు విశేషమైనటువంటి వర్క్షాప్స్ మన సొసైటీలోనే జరిగాయి సేత్ వర్క్షాప్స్ జరుగుతాయి వర్క్ వర్క్షాప్స్ జరుగుతాయి రాంపా వర్క్షాప్స్ జరుగుతాయి లోపం రాంపా ఓకే షామన్స్ క్యారలస్టన్ అండ్ వర్క్ వర్క్షాప్స్ జరుగుతాయి థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లవర్స్కి అనిబిసెంట్ బిటర్ ఆల్కాట్ వీళ్ళ వర్క్ షాప్స్ జరుగుతాయి ఇక్కడ ఓకే అంటే ఒక మూమెంట్లో ఎక్కడ జరగదు జరిగే ఏకైక సంస్థ పిఎస్ఎస్ఎం మాత్రమే అంటే లిటరేచర్ అంత పెద్ద పునాది వేస్తారు పత్రి సార్ దీన్ని ఒక ప్రాజెక్టు లాగా తీసుకున్నారు ఆయన ఎన్ని బుక్స్ వచ్చాయో లెక్కేలేదు పిఎస్ఎస్ఎంలో ఉన్నన్ని బుక్స్ ఎక్కడ ఉండవు కరెక్ట్ అది ఇంత లిటరేచర్ ఉండదు ఎందుకంటే మన ఒక్కరి లిటరేచర్ అయితే దానికి ఒక పరిధి ఉంటుంది భూమండలం మీద ఎంతమంది గురువులు ఉంటే అందరు గురువుల లిటరేచర్ ఇక్కడ ఉంటుంది నాట్ ఓన్లీ ఇండియా నేను మాట్లాడుతున్నది హోల్ వరల్డ్ వరల్డ్ ఎస్ హోల్ వరల్డ్ స్పిరిచువల్ సైంటిస్ట్ల యొక్క లిటరేచర్ అంతా ఒక్కొక్క గురువు ఇప్పుడు ఒక్క భగవాన్ రజనీష్ ఆరు వందల యాభై పుస్తకాలు ఉన్నాయి ఎస్ ఓన్లీ రజనీష్ వి సిక్స్ ఫిఫ్టీ బుక్స్ ఉన్నాయి వాట్ అబౌట్ రిమైన్ గురువుస్ మిగతా గురువుల బుక్స్ ఎన్ని ఉంటాయి ఎస్ అన్నీ కలిపితే బిఎస్ఎస్ఎం అది అంటే ఆ గురువులు వాళ్ళొక్క దేశంలో ఫేమస్ కాకపోవచ్చు కానీ మన మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఇప్పుడు మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సారు అంటే ఈ స్టెప్ ఇంకొకరు వేయలేరు ఇట్లా డేర్ పర్సన్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే వాళ్ళ ఆశ్రమాలలో వాళ్ళ సంస్థలలో వాళ్ళ లిటరేచర్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వేరే లిటరేచర్ని ఎంకరేజ్ చేయరు చేసినా కొంతనే పరిధి ఉంటుంది దానికి ఇక్కడ అసలు ఏ పరిధి లేదు ఎస్ అసలు ఏ బౌండరీస్ లేవు స్కైఈ లిమిట్ ఎస్ మొత్తం సర్వం ఉన్నాయి ఇక్కడ ఎస్ ఇక్కడ బత్రిజీ గారు తన ఒక నాలెడ్జ్ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోగలుగుతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా వేరే ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు వేరే ఒక గురువులు వాళ్ళు ఒక లిటరేచర్నే ప్రమోట్ చేస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక భయం దాగుంటుంది వేరే లిటరేచర్ని మనం తీసుకొస్తే కనుక ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతారేమో లేకపోతే వేరే ఇంకైనా జరుగుతుందేమో వీళ్ళు అటుకే మౌల్డ్ అయిపోతారేమో అని అలా ఉంటుంది మనం పత్రిజీకి మరి అలాంటి భయాలు ఏం లేవు మన ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థల నుంచి వాళ్ళు ఏమంత పుస్తకాలు రాశారో అక్కడ నుంచి అందరి దగ్గర నుంచి ఇక్కడ జ్ఞానం తీసుకోవాలని విశేషంగా చెప్పారంటే ఆయన ఎంత హైలీ ఎంటర్టైన్మెంట్ మాస్టర్ అయ్యి ఉంటారో అని ఈ ఒక పాయింట్తోనే మనకి అందరికీ తెలుస్తుందని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్గా మనం కన్హాలో పెట్టాం ప్రోగ్రామ్ ఎస్ శాటిలైట్ మన ఓన్ శాటిలైట్ లాంచింగ్ ఫంక్షన్ పెట్టాం కదా ఎస్ మన మాస్టర్లు ఎంతోమంది ఏం చెప్పారంటే కన్హా చాలా పెద్దది ఒకసారి దాని లోపలికి వెళ్తే మన వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటని అడిగారు చూడు మన వాళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉందో ఎస్ భయం అనేది బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఉంటుంది భయం అనేది నా బయోడేటా అనేది లేదురా అంటాడు అట్లా పత్రిసార్ పత్రిసార్ డైలాగ్ అది యాక్చువల్గా ఎస్ భయం అనేది ఆయన బయోడేటాలో ఉండదు భయపడాడు ఆయన ఎస్ ఒకవేళ పోతారనుకో పోనీ నేర్చుకుని వస్తారు ఏమవుతుంది ఒకవేళ రారనుకో ఏం వచ్చిన నొప్పి ఉంది ఎస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లమా ఇప్పుడు పిఎస్ఎస్ఎం నుంచి కన్హాకి వెళ్ళారబ్బా ఎస్ ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం నో మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎస్ ఏంటి సమస్య ఏంటి సో నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫియర్ అజ్ఞానం ఎస్ ఇన్సెక్యూరిటీ ఎస్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ పిఎస్ఎస్ఎం మూమెంట్ లాగా ఫ్రీగా చెప్పట్లే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వీళ్ళు వచ్చే వాళ్ళ నుంచి వస్తుంది అది కూడా ఒక ఫియర్ అయ్యి ఉండొచ్చు అంటే ఒక వీళ్ళు వెళ్ళిపోతే కనుక వీళ్ళతో పాటు ఆ వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వెళ్ళిపోతుందని అదొక భయం కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను మనకి ఆ విధంగా కూడా పిఎస్ఎస్ఎమ్లో ఆ విధంగా భయం కొట్టాలి ఎందుకంటే పత్రిజీ అందరికి ఫ్రీగా నేర్పించారు వేరే ఆర్గనైజేషన్స్ని మాట్లాడేటువంటి రూల్స్ కానీ థింగ్స్ కానీ మనకు లేవు ఎస్ వాళ్ళ రూల్స్ వాళ్ళ కరెక్ట్ పత్రిజీ ఒక ఉద్దేశంతో పిఎస్ఎస్ఎంని ఏర్పాటు చేశారు ఎస్ సార్ యొక్క ఉద్దేశం సార్కి కరెక్ట్ ఎవరి ఉద్దేశం ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతే అంతే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఏ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి సోల్స్ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్ళిపోతాయి ఎస్ అది కామన్ ఫినామినా మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ ఏంటి స్వాధ్యాయ యోగం ఎస్ ఆ ప్రాజెక్ట్ గుండా సార్ అంటే ఈ ఒక్క విషయంలో సారు అందరి హృదయాల్ని దోచుకున్నాడు ఆయన ఎస్ అంటే ఆయన దోచుకోలేదు దోచుకోబడ్డాడు ఎస్ ఎందుకంటే అంత డేరింగ్ రాదు అంత సామాన్యంగా నా వాడు ఎక్కడున్నా నా వాడే కదా నా వాడు కానివాడు ఎక్కడున్నా నా వాడు కాదు కరెక్ట్ వాడు నా పక్కన ఉన్నా సరే ఎస్ ఇప్పుడు మన గూటి పక్షి అయినప్పుడు అది యాడిపోతుంది యాడిపోయినా మన గూడికి రావాల్సిందేగా అవును అంతే అవునా కదా అంతే అది మన గూటి పక్షి కానప్పుడు మన దగ్గర ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది అవును సార్ కాన్సెప్ట్ అది ఎస్ అంటే చాలా సరదాగా అనేవారు ఒకటి మనం ధ్యానం చెప్తే వస్తే కనుక ఒక దండం రాకపోతే రెండు దండాలనేసేవాడు అంతే మరి అంతే తర్వాత సార్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతలో ఏదో టైంపాస్ వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు సార్ పట్టించుకోడు కూడా వాళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు కాక వాళ్ళ దగ్గర పవర్ ఉండొచ్చు కాక వాళ్ళ దగ్గర ఇంకేదైనా ఉండొచ్చు కాక వాళ్ళకి ఎప్పుడు ఆయన వాల్యూ ఇవ్వలేదు అసలు ఎవరైతే ఆధ్యాత్మికత పట్ల ప్యాషనేటెడ్గా ఉన్నారో వాళ్ళనే పట్టించుకున్నాడు ఆయన వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర ఏ పవర్ లేకపోయినా ఏ డబ్బు లేకపోయినా వాళ్ళనే పట్టుకున్నాడు సార్ ఎస్ ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే వాళ్ళలో ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాస చూసడం జరిగిందని చెప్పచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ సో కమ్ టు ద పాయింట్ మళ్ళీ పత్రి సారు ఎప్పుడైతే ఈ యొక్క స్వాధ్యాయ యోగానికి తెరలేపారో ఒక్కొక్క మాస్టర్ జమ్లాగా తయారైపోయారు ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు జీవితం ఒకలా ఉంటుంది నాలెడ్జ్ లేకపోతే జీవితం ఒకలా ఉంటుంది ఎందుకు ఈ భౌతిక చదువులు చదివితే ఒకలా ఉంటారు చదవకపోతే ఇంకొకలా ఉంటారు అట్లానే ఆధ్యాత్మిక చదువు చదివిన వాళ్ళు ఒకలా ఉంటారు చదవని వాళ్ళు ఒకలా ఉంటారు చదివినప్పుడు వాళ్ళ యొక్క పర్సెప్షన్ మారిపోతుంది ఎస్ ఇంత విజ్డమ్ తీసుకున్న తర్వాత ఇంత విజ్డమ్ పొందిన తర్వాత ఆ వ్యక్తి చేసేటువంటి వర్క్స్ చాలా మెరాకులస్గా ఉంటాయి అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క వర్క్స్ చాలా మెరాకులెస్గా ఉంటాయి దానికి ఏకైక కారణం బుక్సే సారు లిటరేచర్ మీద ప్రాణం పెట్టాడు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ సారు పంచినన్ని బుక్స్ ఎవరైనా లేదు తెలియదు ఈ భూమి మీద ఈ జీవితకాలంలో ఎన్ని బుక్స్ ఎంతమందికి సజెస్ట్ చేసేవారు ఎన్ని బుక్స్ చదవమని చెప్పేవారు నేను నా నా స్వయంగా నేను ఎన్ని బుక్స్ పంచింటాను పత్రిక సారు సార్తో పాటు బుక్స్ తీసుకెళ్ళేవాడిని ఆనంద్ వీళ్ళకి బుక్స్ ఇచ్చాయి వాళ్ళకి బుక్స్ ఇచ్చాయి వీళ్ళకి బుక్స్ ఇచ్చాయి వాళ్ళకి బుక్స్ ఇచ్చాయి ఎన్ని బుక్స్ మన చుట్టామో లెక్కే లేదు అవన్నీ డబ్బులు కదా అసలు అసలు లెక్కలేక తీసుకోడా సో విశేషమైనటువంటి స్వాధ్యాయానికి అద్భుతమైనటువంటి శ్రీకారం చుట్టారు పత్రికారు ఎక్కడికి ఎక్కడికెళ్ళు బుక్స్ ఉండాల్సిందే ఆయన ఆయన బ్యాగ్ ఎప్పుడు క్యారీ చేస్తుంటారు ఆ బ్యాగులో ఎప్పుడు మ్యాగజైన్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళు మ్యాగజైన్ తీసిస్తారు వచ్చినానే ఫస్ట్ మ్యాగజైన్ చదివా అంటాడు సార్ పొరపాటు చదవలేదు అనుకో సార్ తీరిపోతుంది చదవలేదంటే తీసుకో ఫస్ట్ చూడు మ్యాగజైన్ చూడు ఫస్ట్ ఆయన జ్ఞానం పంచడం అన్నది అంత పిచ్చే ఆయనకు ఎస్ సో మన మ్యాగజైన్స్ ఎన్ని మ్యాగజైన్స్ తెలుగు ఏంది హిందీ ఏంది ఇంగ్లీష్ ఏంది తమిళ ఏంది కన్నడ ఏంది ఎస్ ఒక ట్యాండా మన లిటరేచరు ఒక అద్భుతం తర్వాత మనంత సింపుల్గా లిటరేచరు మనము తక్కువ చూస్తాం ఇప్పుడు గ్రాంధికంగా సంస్కృతంలో ఇప్పుడు ఏదైనా భాష అంటే ఏంటి ఒక విషయాన్ని ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే చె అర్థమయ్యేటట్లు చెప్పడమే భాష ఎస్ దాని లక్షణం అది దాని లక్ష్యం కూడా కానీ ఆ భాష అది అర్థం కావడం కోసం ఉంది కానీ అర్థం కాకుండా ఉండడం కోసం లేదు ఎస్ ఓకే ఆధ్యాత్మికత అర్థం కావాలి అంటే కనుక పిఎస్ఎస్ఎం బుక్స్ చదవాలి ముఖ్యంగా పత్రిసార్ బుక్స్ నా దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ పత్రి సార్ రాసిన బుక్స్ అన్ని చదువు ఫస్ట్ దాని తర్వాత నాతో మాట్లాడని చెప్తాను అదర్వైజ్ నువ్వు మాట్లాడడానికి కుదరదు ఎందుకంటే అడ్డమైన క్వశ్చన్లు అన్నీ ఉంటాయి ఎస్ ఇప్పుడు నీకు జ్ఞానం అవైలబిలిటీలో లేదనుకో ఉదాహరణ పత్రి సార్ బుక్స్ లేవనుకో సరే నాతో వచ్చి మాట్లాడి నేను చెప్తా అని చెప్తాను ఎస్ బుక్స్ ఉన్నప్పుడు చదవాలి ఫస్ట్ అక్కడే సగం ఫిల్టర్ అయిపోతాయి వాళ్ళ క్వశ్చన్స్ తర్వాత మన దగ్గరకు వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళకి తెలియని క్వశ్చన్లు అడుగుతారు అప్పుడు మనం చెప్పొచ్చు సిల్లీ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు చెప్పేంత టైం మన దగ్గర లేదు ఈ ఒక పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మనకి ఎవ్రీ ట్యూస్డే మనం ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం తీసుకుంటూ ఉంటారు సద్యదర్శనం కార్యక్రమంలో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి మనం విశేషంగా చెప్పాలన్నమాట పత్రిజీ గారు పుస్తకాలు చదివితే కనుక మీకు ఎటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఏమైతే వస్తున్నాయో అది చదివితే కనుక మీకు అంతా క్లియర్ అయిపోతుంది దాని తర్వాత కూడా అంకా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు అని అని చెప్దామని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎప్పుడైనా సరే మన సమయాన్ని దేనికి వెచ్చించాలో దానికి వెచ్చించాలి ఎస్ సార్ స్వాధ్యాయం అని చెప్పారు కదా మరి బుక్స్ చదవాలి కదా ఎస్ ఆ బుక్స్ చదివే కదా మీరు ఇలా తయారయ్యారు అవును ఆ బుక్స్ చదివే కదా నేను ఇలా తయారయ్యాను ఎస్ ఊరికనే మాస్టర్ వచ్చిందే అవునా కదా అవును అజ్ఞానం పోతే జ్ఞానం వచ్చింది ఎస్ ఉంది జ్ఞానం అజ్ఞానం తీసేసాం ఆ జ్ఞానం మిగిలింది ఎస్ కాబట్టి ఈ భూమి మీద ఎవరు చేయని వర్క్ ఇది ఎస్ మిగతా అవి చాలా విషయాలు చాలామంది చేశారు విద్యార్థులకు ధ్యానం అంటావా ఎన్నో ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి మనతో పాటు ఎస్ హార్ట్ఫుల్ మెడిటేషన్ వాళ్ళు చెప్తున్నారు ఓం శాంతి వాళ్ళు చెప్తున్నారు సద్గురు వాళ్ళు చెప్తున్నారు ఎంతోమంది చెప్తున్నారు ధ్యానులు ధ్యానం ఇప్పుడు దేవాలయాలు ధ్యానాలయాలు అంటావా దాని చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మనతో పాటు ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కూడా చేస్తున్నాయి టెంపుల్స్లలో సో కానీ ఈ స్వాధ్యాయ యోగం అనేది ఈ భూమి మీద ఒక పత్రిజనే చేశారు ఇంత విస్తృతంగా ఇంత వ్యాస్ట్గా వ్యాస్ట్గా ఇంత లిటరేచరు అసలు పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి లిటరేచరు పవర్ఫుల్ లిటరేచర్ ఎస్ సత్యాన్ని సరళంగా నిక్కచ్చిగా సూటిగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేది మన పిఎస్ఎస్ఎం

లిటరేచర్కి ఆయన ఇచ్చినంత ప్రాధాన్యత ఇంకెవరు ఇవ్వలేదు అదే చెప్తున్నాను కదా ఈ రోజు ఇంతమంది పుస్తకాలు వచ్చాయి అసలు పిఎస్ఎస్ఎం మాస్టర్లవే కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి నేను బుక్ రాసిన రాఘవరావు సార్ బుక్ రాశారు అక్కడ ప్రసన్న మేడం ఒక బుక్ రాశారు ఐటీసీ రెడ్డి సార్ వాళ్ళు ఒక బుక్ రాశారు తర్వాత ఎంతో మంది మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు అనేవాళ్ళు అయ్యప్ప ఎంతో మంది ఎన్ని బుక్స్ చేశారు లెక్కే లేదు అయ్యప్ప అయితే కనుక తెలుగులో ఉన్న బుక్స్ ఎన్ని బుక్స్ కన్నడలోకి తీసుకొచ్చారో ధ్యాన కస్తూరి కన్నడ మ్యాగజైన్ బాలాజీ అక్కడ టీం తమిళ్ వాళ్ళు ఎన్ని బుక్స్ తీసుకొచ్చారో సో విశేషమైనటువంటి లిటరేచరు మన లో ఉంది అండ్ మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ధ్యానం తర్వాత అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఈ పుస్తకాలు చదవడం ఈ పుస్తకాలు చదవకపోతే జీవితంలో మనం చాలా కోల్పోతాం ఎస్ చాలా ఒకటే రెండు కాదు చాలామందికి ఏంటంటే చాలా రియలైజేషన్స్ చచ్చిపోయే ముందు వస్తాయి వాళ్ళు చనిపోయే ముందు రియలైజేషన్స్ వస్తాయి కానీ రియలైజేషన్స్ చచ్చిపోయే ముందు కాదు రావాల్సింది బతికున్నప్పుడు రావాలా మంచిగా ఉన్నప్పుడు రావాలా ఇప్పుడేమో శక్తి చదవడానికి ఉంది ఈ టైంలో ఏమో మనం చదవం తీరా చనిపోయేటప్పుడేమో అయ్యయ్యో నేను ఈ జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాయి ఆ జ్ఞానం తెలుసుకుని తెలుసుకునింటే నేను ఎంతో బాగుండేవాడిని అని మనం బాగుపడ బాధపడుతుంటాం సో ఇదంతా అజ్ఞానపు చేస్తలేదు బాగున్నా చదువు ఎవడొద్దనండి నిన్ను ఎవరైనా వద్దన్నారా అలా సారు గంటా చెప్పి తిట్టి కొట్టి చదివిచ్చి మనల్ని ఇట్లా ఈ స్థాయికి తీసుకొచ్చాడు నేను ఒకసారి ఏం చేశానంటే టూర్లో ఉన్నాను యాక్చువల్గా సార్ నేను టూర్లో ఉన్నాను మ్యాగజైన్ వచ్చింది మ్యాగజైన్ వచ్చింది మామూలుగా మ్యాగజైన్ వస్తే కొత్త మ్యాగజైన్ ఇమ్మీడియట్గా సార్ ఎక్కడున్నా సార్కి అదువుతుంది ఆ మ్యాగజైన్ ఓకే వచ్చినప్పుడల్లా పది ఇరవై కాపీలు తీసుకొస్తారు ఎందుకంటే సార్ కూడా పంచి పెట్టాలని చెప్పేసి నేను ఆ రోజంతా మ్యాగ్జిన్ చూడాలా రాత్రికి అడిగాడు మ్యాగ్జిన్ చదివామని లేదు సార్ చదవలేదని చెప్పాను ఎంత సీరియస్ అయిపోయారు తెలుసా నా మీద ఓకే అంటే ఆయన అది అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ రోజు చెప్పారు క్లియర్గా ఎస్ మనము ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిక్షణం నేర్పిస్తూ ఉండాలి నువ్వు నేర్పించాలంటే నేర్చుకోవాలి కదరా మరి ఈ జ్ఞానం నీకు తెలుసా ఏమన్నా మరి ఎందుకు చదవవు ఏ కొత్త బుక్ వచ్చినా ఇంకా అప్పటి నుంచి చదవడం మ్యాగ్జామ్ వచ్చిందంటే ఫస్ట్ చదివాల్సిందే అసలు అంటే అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు స్వాధ్యాయం అనేది నాకు అలవాటు లేని పని మా ఊళ్ళో చదువు అంటేనే ఇష్టం లేదు నాకు బేసిక్గా నా బేసిక్ నేచర్ అది అట్లాంటిది నేను చదవడమే కాదు బుక్కులు రాయడం చేసేసాను దానికి కారణం సార్ యొక్క లక్ష్యం మన లిటరేచర్ను డెవలప్ చేయాలి అన్నప్పుడు దానికి విశేషమైనటువంటి వర్క్ చేశాను ఎస్ ఎంత వర్క్ చేశామో యా పిఎంసి పబ్లికేషన్స్ నుంచి అన్ని బుక్స్ తీసుకొచ్చాం సీతాయనం ఏమి గీతాయనం ఏమి తులసి దళం ఏమి ఎటువంటి క్వాలిటీలు తీసుకొచ్చాం చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చారు ఇంతవరకు అంత క్వాలిటీ లేవు తులసి దళం అనేటువంటి పుస్తకాన్ని మనం చేసినట్లు ఇంకా ఇంకెవరు చేయలేనంత అద్భుతంగా చేసేసాం ఎస్ ఆయన ఆయన ఎంత ఆనందపడ్డాడంటే ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను ఎస్ అంత ఆనందపడ్డాడు ఆయన అంత అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది దానికి ఆ బుక్ ఎందుకంటే దాన్ని అంత ప్రెస్టీజియస్గా తీసుకొని చేసాం దాన్ని పద్మా మేడం ముఖ్యంగా దానికి కారణం అండ్ మన దాన్ని డిజైన్ చేసినటువంటి డిజైనర్ జ్ఞానానంద వాళ్ళిద్దరూ చాలా ముఖ్య కారణం నాలుగు నెలలు పట్టింది ఆ బుక్ రావడానికి బయటికి ప్రింట్ అయ్యి కరెక్షన్స్ ఏం లేవు డిజైనింగ్ డిజైనింగ్ అంత అద్భుతంగా తీసుకొచ్చాం దాన్ని పిఎంసి పబ్లికేషన్స్ నుంచి అండ్ పిఎంసీ పబ్లికేషన్స్ ఎన్నో బుక్స్ వచ్చాయి సో వాటి అన్నింటినీ మనం విరివిగా అంటే స్వాధ్యాయ యోగంని మనము దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాం ఈ భూమండలం మీద ఏదైనా మనిషి ఒక అద్భుతమైనటువంటి ఆనందానికి అద్భుతమైనటువంటి జీవితానికి తాను వెళ్ళాలి అంటే తాను ఆ విధంగా జీవించాలి అంటే చేయాల్సినవి రెండు పనులు ముఖ్యమైన పనులు ఇవి ఎస్ మిగతావన్నీ చేస్తాడో సెకండ్ సెకండరీ ఒకటి ధ్యానం అయితే రెండు పుస్తకాలు చదవడం ఈ పుస్తకాలే కనుక చదవకపోతే ఆ మనిషి ఎదగలేడు ఎస్ ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉంటాడు ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటుంది కొంతమంది ఎదగచ్చు ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదగచ్చు వాళ్ళ గత జన్మలు ఏంటో వీళ్ళకి తెలియదు కదా చాలా మంది ఏమంటారు అంటే పుస్తకాలు చదవడం వల్ల ఎవరు ఎదగలేరు అది రావాలి చాలా విషయాలు మాట్లాడుతుంటారు ఓకే కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది దానికి ఈ జన్మలో తను చదవలేదు రమణ మహర్షి గత జన్మలో ఆయన చదవలేదని నువ్వు ఎవరైనా చూసావా చూడలేదు ఎట్లా వస్తుంది జ్ఞానం ఏ రకంగా వస్తుంది ఆయన ఈ స్థితి రావడానికి గతంలో ఆయనకి ఎన్ని జన్మలుంటాయి ఓకే సో ఏం పిచ్చోడు కాదు కదా సార్కి ఎంత గ్రేటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఎస్ ఇంత లిటరేచరు ఆయన దాని మీద అంత సమయాన్ని ఎందుకు పెడతారు అంత సమయాన్ని ఎందుకు ఆయన ఎస్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి మనం ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి సో లిటరేచర్ అనేది పిఎస్ఎస్ఎంలో ఒక గొప్ప ప్రాజెక్టు ఎస్ ఈ లిటరేచర్ ద్వారానే ఆనంద్ అనేటువంటి ఇలా తయారయ్యాడు ఈ లిటరేచర్ అనే దాని ద్వారా నువ్వు తయారయ్యావు ఈ లిటరేచర్ ద్వారానే కొన్ని లక్షల మంది పేరు కూడా మాస్టర్లు తయారయ్యారు ఈ లిటరేచరే కనుక లేకపోతే ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం ఈ స్థాయిలో లేదుగాక లేదు ఈ స్థాయిలో ఈ పిఎస్ఎస్ఎం ఉండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ధ్యానం తర్వాత స్వాధ్యాయ యోగం ఎస్ అందుకే ఈ ప్రాజెక్టు ఈ భూమండలం మీద ఇంకెవరు చేయలేదు కూడా అది చేసిన ఏకైక వ్యక్తి దట్ పత్రికజ్ ఆయన ఏ కోణాన్ని వదిలిపెట్టలేదు ఒక మనిషికి ధ్యానం చెప్పడానికి ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో వనరులు అన్ని వనరులు అన్ని మాధ్యమాలు అన్ని పరిస్థితులు అన్ని సందర్భాలు అన్నింటినీ ఆయన ఉపయోగించుకున్నారు అంతటి గొప్ప ఆయన యొక్క కరుణ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క తపన మనం ఈ సందర్భంగా ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప చేసేది ఏం లేదు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అందరికి తెలియజేయడం తప్ప మనం చేసేది ఏం లేదు అంత తపన పడ్డాడు ఆయన ఎంత శ్రమ చేసేవాడు ఎక్కడన్నా ఉండని ఆ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ దిగడానికి వచ్చేవాడు పాపం ఎక్కడన్నా ఉండని ఆ స్పిరిచువల్ ఇండియా దిగడానికి వచ్చేవారు ఆయన ఎస్ చిన్న విషయమా ఎంత జర్నీలు సరదా తిరిగిపోతుంది ఒక రెండు రోజులు పోయి మనం ఒంగోలు పోయి తిరిగి వచ్చినందుకు ఓ రోజు పడ్డాం కింద పడిపోయాం అట్లా ఎస్ ఎల్లకల మరుసటి రోజు రావాల్సి వచ్చింది ఆఫీస్కి వచ్చామా రెండు రోజులు తిరిగితే మరి ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతున్నాడు ఎస్ కాబట్టి ఆయన ఆయన అది ఎస్ సో వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పత్రి సార్ ఎస్ జై హో పత్రిజీ జై హో పత్రిజీ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ ఆయన మరి ఎంతో అద్భుతంగా స్వాధ్యాయ యోగా జగత్ అన్న ఈ ప్రాజెక్ట్ గురించి విపులీకరించి చెప్పారు మరి పత్రిజీ యొక్క దివ్య దూరదృష్టిత గురించి బాగా చెప్పారు ఆయన ఎంతో అద్భుతంగా మరి పెరిమిడి మాస్టర్ని తీర్చిదిద్దడానికి కారణం ఈ స్వాధ్యాయ యోగం అని చాలా కంటారావంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు